మూలపల్లి స్కూల్లో మన్న కట్టించింది యాక్చువల్ మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు మాకు ఏంది లేదు ఇంకొకటి పంపించాలన్నా మనకి ఏంది జరుగుతుంది ఇక్కడ పిల్లలు చాలా కష్టం ఉంది అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉండే స్కూల్కి మేము టెన్త్కి అభ్యర్థన చేస్తే ఈరోజు ఉండేదే ఊడిపీకేస్తున్నారు మేము ఎనిమిదంగా ఉండే స్కూల్ని మేము ప్రపోజ్ చేసి మా చైర్పర్సన్ ముందర మేము పిలుచుకొని పోయి టెన్త్ దాకా పెట్టండి మాకు స్కూల్ అని మేము అడుగుతుంటే ఉండిందే పీకేసి ఈరోజు ఉండే పిల్లలు కూడా లేకుండా చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించి దీని మీద మాకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా పిల్లలు మా ఊర్లో ఉండే వాళ్ళంతా చాలా పేదోళ్ళు మాకు ఎవరు హెల్ప్ చేసే క్యాండిడేట్ లేరు ఎవరన్నా కానీ మీరే దయచేసి అధికారులు మీరే కరుణించి మా పిల్లల్ని సహకరించాలా అన్ని విధాలుగా మా పాఠశాలని ముద్దరపల్లి విలీనం చేస్తున్నారు కాబట్టి ముద్దరపల్లి జెడ్పీ స్కూల్కి ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది సార్ అందుకే ఇక్కడ నుంచి మాకు పంపించడానికి పిల్లలకి మాకు ఇష్టం లేదు పిల్లలు చాలా చిన్న పిల్లలు 10-11 సంవత్సరాల నుంచి పిల్లలు అంటే వాళ్ళకి సరిగ్గా బుద్ధి ఉండదు ఊరు అందు కాబట్టి మేము ఇక్కడే ఉన్నారా మా స్కూలు మా 10వ క్లాస్ వరకు చేయాలనే ఉద్దేశం మాకు ఉంది ఇక్కడే చదివించినా మాకు అనుకూలం ఉంటుందని వాళ్ళు లేదు 6-7 తరగతులు అన్ని తీసుకొని పోయి ముద్దరపల్లి విలీనం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ఇచ్చేసినారు అందుకే అక్కడ మాకు ప్రతి అనుకూలం ఉంది 10వ క్లాస్ వరకు చదివేకి అనుకూలం ఉంది 11 రూమ్లు ఉన్నాయి మాకు టీచర్లు కూడా మంచి వాళ్ళు ఉన్నారు మంచి విద్యాబుద్ధులు చెప్తా ఉన్నారు మాకు ఇక్కడ చదివించడానికి చాలా ఇష్టంగా ఉంది అక్కడ పంపించడానికి మాకు ఇష్టం లేదు చిన్నపిల్లల వర్షాల్లో పోవాలంటేను రోడ్లు సరైన లేవు సౌకర్యాలు లేవు అందువలన మేము స్కూల్ని లాక్ చేస్తున్నాము టీచర్స్ అందరినీ బయట పంపించేసాము మాకు న్యాయం జరిగే వరకు ఈ స్కూల్ని మేము ఓపెన్ చేయము పేరెంట్స్ తరపు నుంచి మేము ఈ స్కూల్ని ఓపెన్ చేయము మాకు న్యాయం జరిగే వరకు ఈ స్కూల్ లాక్లోనే ఉంటుంది.